అందరికీ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాదికి పునఃప్రారంభం. కారానికి మమకారం, తీపి చేదుల సహకారం, వగరుకి వచ్చిన అధికారం, పులుపుతో చమత్కారం, లవణానికి ధిక్కారం, సర్వరోగాలకి పరిష్కారం. ఈ షడ్రుచుల సమ్మేళనం శ్రీ శోభకృత్నామ సంవత్సర ప్రారంభం. మానవ జీవనం కాలాధీనం. పుట్టుకు నుండి మొదలుకొని పుడమి గర్భంలో కలిసేదాకా మనిషి కాలంతోనే ప్రయాణించాలి. కాల సముద్రాన్ని ఈదాలి, కాల శిఖరాన్ని అధిరోహించాలి, కాల గమ్యాన్ని చేరుకోవాలి. కాలం అనే వంతెన మీదుగానే కలకాలం ప్రయాణించాలి. ఇదే మానవ జీవన సత్యం. భారతీయ కాలమానం ప్రకారం 60 సంవత్సరాలకు ఒకసారి కాలచక్రం పునరావృతమవుతుంది. ప్రభవానామ సంవత్సరం నుండి ప్రారంభమయ్యే సంవత్సర చక్రం అక్షయనామ సంవత్సరం వరకు 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ప్రతి ఏడాది చైత్రమాసం తొలి రోజుతో సంవత్సరం ప్రారంభమవుతుంది. చైత్రమాసంలో ప్రకృతిలో వసంతం వెల్లివిరుస్తుంది. చెట్లు చిగురుస్తాయి, పచ్చని ఆకులు నేత్రపర్వం చేస్తాయి, కోకిలలు కుహూగానాలు చేస్తాయి, ప్రకృతిలో కొత్తదనం పరుచుకుంటుంది, నవ వికాసం అంతటా ఆవిష్కృతమవుతుంది. మానవ జీవితం వసంతంలాగా వికాసశీలం. చిగురు పుట్టుకకు, కాయల ఎదుగుదలకు, పళ్ళు అనుభూతులకు, కోకిల కూతలు మంగళధ్వనులకు సంకేతాలు. కనుక మానవ జీవనం ప్రతినిత్యం వసంతమే. చైత్రమాసంలోని ప్రథమ దినాన్ని ఉగాది అని, యుగాది అని, సంవత్సరాది అని పిలవటం పరిపాటి. యుగం అంటే యోగం. మనిషి బ్రతుకు కాలంతో ముడిపడి ఉండటమే యోగం. అలాంటి యోగానికి తొలినాడు కావటం వల్ల యుగాది అనే పేరు ఈ పండుగకు సార్థకం. మానవ జీవితం అనేక రుచుల కలయిక. అన్ని రుచులు కలిస్తేనే మనిషి శరీరం సమగ్ర వికాసాన్ని అందుకుంటుంది, మనస్సు విశ్వతోముఖంగా ప్రసరిస్తుంది. అందుకే ఉగాది నాడు 6 రుచుల పచ్చడిని ప్రసాదంగా ఆరగిస్తుంది. అధురానుభూతుల తీపి, కష్టాల చేదు, సమస్యలతో మింగుడుపడని కారం, బాధల ఉప్పు, కడగండ్ల పులుపు, అపజయాల వగరు మానవ జీవితంలో సహజ రుచులే. వీటిని సమన్వయం చేసుకుని అనుకూలంగా రంగరించుకుని ప్రయాణించడమే జీవనం. ఆశలు చిగురుల వంటివి. అవి ఎప్పుడూ వికసిస్తూ ఉండాలని కోరుకోవడమే జీవన వసంతం. ఎల్లప్పుడూ మంగళధ్వనులనే వినాలనే తపనకు ప్రతిరూపమే కోకిల కూత. ఇలా ఉగాది పండుగ మనిషి బ్రతుకుల్లో కీలకంగానూ మూలకంగానూ ఆవిర్భవించింది. ఉగాది పండుగ నాడు ఉషస్సులోనే మేల్కొని అభ్యంగన స్నానాలు ఆచరించాలి. షడ్రుచుల ఉగాది పచ్చడి ఆరగించి నూతన వస్త్రాలను ధరించాలి. ఇష్టదేవతలను ఆరాధించి దేవాలయాల్లో చెప్పే పంచాంగ శ్రవణం వినాలి. ఇది సనాతన సాంప్రదాయం. ఈ ఉగాది మీ అందరికీ ఎన్నో విజయాలను చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దిల్వెనుక గుసగుసలు